వెల్కమ్ మీడియా తిరుపతి దేవస్థానం మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు మరోసారి కోపం వచ్చింది టీడీపీ ప్రధాన అధికారితో పాటు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలని చూడడం విశేషం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన ఆయన కొద్దిసేపటికే తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రమణ దీక్షితులు తిరుమలలో ప్రధాన అర్చకుడిగా ఉండేవారు కానీ అప్పటి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు పింక్ డైమండ్ చోరీకి గురైందని కోర్టులో తవ్వకాలు జరిగాయని ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి మరీ టీడీపీ ప్రభుత్వంపై ఆరోపించారు దీంతో అప్పటి ప్రభుత్వం అర్చక వృత్తి నుంచి రవాణా దీక్షితులను రిటైర్మెంట్ ప్రకటించిందే దీంతో ఆయన జగన్కు దగ్గరయ్యారు సొంత మనిషిలాగా మారిపోయారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే మీకు నేను చూసుకుంటాను అన్న రేంజ్లో జగన్ హామీ ఇచ్చారు కానీ వైసీపీ అధికారంలోనికి వచ్చి ఐదేళ్లు గడుస్తున్న రమణ దీక్షితులు ఆశించిన పదవి లభించలేదు టీడీడి వర్గాల్లో గౌరవం దక్కడం లేదు దీంతో తన ఆక్రోశాన్ని జగన్ పై చూపే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రమణ దీక్షితులు ఎక్స్ లో ట్వీట్ చేశారు భారత ప్రధానికి శుభోదయం తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారి రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా నాశనం చేస్తుంది సనాతన ఆచారాలు టీటీడీ పరిధిలోని పురాతన నిర్మాణాలు వంశం సాగుతోంది వాటి నుంచి రక్షించి తిరుమలను హిందూ రాష్ట్రంగా అత్యవసరంగా ప్రకటించాలి శ్రీవారి ఆశీస్సులు మీకు ఉంటాయి అంటూ ట్వీట్ చేశారు దీనిపై జగనన్న వారియర్స్ సభ్యులు ప్రతిదాడికి దిగారు ముందుగా రమణ దీక్షితులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రీట్వీట్ చేశారు కొంతసేపటికి రమణ దీక్షితులు తనను తొలగించారు గతంలో సైతం ఇదే తరహాలో ట్వీట్లతో రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత టిడిలోని వంశపారపర్య అర్చకుల శాశ్వత నియామకంపై ప్రభుత్వం ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది టీడీడీ అర్చకులు భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది అధ్యయనం చేసిన మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది అయితే కమిటీ నుంచి నివేదిక అందిన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం లేదు దీంతో రమణ దీక్షితుల్లో ఒక రకమైన అసహనం వ్యక్తమవుతుంది ఎన్నికల ముంగిట ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మాదిరిగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని నేరుగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయడం విశేషం దీనిపై వైసీపీ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది రమణ దీక్షితులకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వొద్దని పార్టీ అధినేత జగన్ను కోరుతున్నారు